नमस्ते नेनु पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर वीडियो लो मीकु चिल्ली मोक्क फस्ट स्टार्टिंग सीड दग्गर नुंची वेजिटेबल वच्चे वरकु चूपिस्तानंडी एं लेदु मन दग्गर उन्न ए वेरैटीस कावालनुकुंटे आ वेरैटी चिल्लीस तीसुकोनी 70% सैंड अयिते 30% वर्मी कंपोस्ट तीसुकोंडी ఆ పాటింగ్ మిక్స్ లో ఇలా వేసుకోవాలి మనం సీడ్స్ అలా చల్లేసుకొని కానీ లేదంటే చిన్న చిన్న ఆర్నమెంటల్ చిల్లీస్ అనుకోండి ఒక చిల్లి చిల్లి మనం గుచ్చినా కూడా మనకు మొత్తం జర్మినేట్ అవుతాయి సో నేను ఇక్కడ కొన్ని సీడ్స్ తీసుకొని అలా స్ప్రింకిల్ చేసి దానిపైన కోకోపీట్ వేస్తాను కోకోపీట్ వేస్తే ఏందంటే తొందరగా జర్మినేట్ అవుతాయి ఆ సాప్లింగ్ అనేది మనకి పైకి ఈజీగా రాగలదు ఇక్కడ మీకు కనిపించే సాప్లింగ్స్ అయితే 1 వీక్ బ్యాక్ వేసినవండి ఇలా అన్ని పాట్స్ లో నేను ఒక్కొక్క టైప్ చిల్లి ఒక్కొక్క పాట్ లో వేసుకున్నాను అంటే వైట్ కలర్ బ్లాక్ రౌండ్ బటాని టైప్ ఉంటాయి కదా అలా డిఫరెంట్ వెరైటీస్ ఒక 6-7 వెరైటీస్ 6-7 పాట్స్ లో వేసాను వేసిన తర్వాత అవి ఒక 2 వీక్స్ ప్లాంట్స్ కొంచెం గ్రోత్ వచ్చే వరకు అలా ఉంచేస్తాను ఇక్కడ చూసారా ఇది ఒక వెరైటీ చిల్లి అండి ఫ్రెండ్ ఇచ్చింది సీడ్స్ ఇస్తే అవి వేసాను సాప్లింగ్స్ ఇప్పుడిప్పుడే జర్మినేట్ అవుతున్నాయి వేసిన ఒక 5-6 డేస్ కి జర్మినేట్ అవుతాయి చూసారా ఈ సైజ్ అయిన తర్వాత మనం రిపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను అన్ని పాట్స్ లో చూపిస్తున్నాను ఒక్కొక్క పాట్ లో వేసిన ఒక్కొక్క వెరైటీ లాస్ట్ వీక్ ఏమైందంటే డైరెక్ట్ నేను టెరెస్ మీద వెళ్లి రిపోర్ట్ చేస్తే ఒక 30 ప్లాంట్స్ చేస్తుంటాం 30 పోయాయండి ఎండలకి సెట్ అవ్వలేదు ఈ రోజు ఏం చేస్తానంటే డైరెక్ట్ గా రిపోర్ట్ చేయకుండా చిన్న చిన్న కవర్స్ తీసుకొని కవర్స్ లో పెట్టాను ఇందులో ఒక 15 డేస్ కానీ 20 డేస్ అలా పెట్టేసి కొంచెం ప్లాంట్ గ్రోత్ వచ్చాక మనం డైరెక్ట్ పాట్ పాట్ మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఎలా రిపోర్ట్ చేస్తామో అలా చేసుకున్నాం అనుకోండి అన్ని ప్లాంట్స్ మనకు వచ్చేస్తాయి ఎందుకంటే ఈ సాప్లింగ్స్ తీసుకెళ్లి టెరెస్ మీద పెట్టాం అనుకోండి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ చేసినానో ఆఫ్టర్నూన్ కి అది డ్రై అయిపోయాయి సో ఇలాగా చాలా సాప్లింగ్స్ పోయాయి లాస్ట్ వీక్ రిపోర్ట్ చేసినవి సో ఇంకా అలా వద్దు అని చెప్పి టొమాటో కానీ చిల్లీ బ్రింజాల్ అన్ని కవర్స్ లో పెట్టుకుంటున్నాను ఇలాగా ఈజీగా మనకు అన్ని 100% వచ్చేస్తాయి ఆ కవర్ టేర్ చేసేసి మనం మోటే గ్రో బ్యాగ్ లో పెట్టామంటే సరిపోతుంది ఎన్ని మీకు చూపిస్తున్నాను కదా అన్ని పాట్స్ అందులో ఒక్కొక్క పాట్ లో ఉండితి ఒక్కొక్క వెరైటీ చిల్లీ అండి ఈరోజు మా టెరెస్ గార్డెన్ లో ఉన్న ఓన్లీ రెడ్ చిల్లీ కొంచెం హార్వెస్ట్ చేసాము అవి హార్వెస్ట్ మీరు చూడండి ఫస్ట్ థింగ్ ఈ చిల్లీ ప్లాంట్స్ కి బాగా సన్లైట్ పడితేనే అండి బాగుస్తాయి లేదంటే గ్రోత్ అలా ఉంటుంది కానీ మనకు కాయలు అనేవి రాదు సెకండ్ థింగ్ పాటింగ్ మిక్స్ ఎలా తీసుకోవాలంటే 40% రెడ్ సాయిల్ తీసుకుంటే 30% వర్మీ కంపోస్ట్ 30% కోకోపీట్ తీసుకోండి ఇందులో కొంచెం నీమ్ పౌడర్ అలాగే బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ కూడా అడిషనల్ గా యాడ్ చేయండి ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది మనకి ఇట్లా ఫ్లవర్ డ్రాపింగ్స్ ఎక్కువ పడకుండా బోన్ మీల్ ఇవ్వాలండి మనకి ఎప్పుడైతే బడ్ స్టేజ్ అంటే ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుందో అప్పుడు మనకు ఆయిల్ బాగా రావాలంటే బోన్ మీల్ అనేది మనము ఇవ్వాలి ఇనిషియల్ గా పాటింగ్ మిక్స్ లో కలిపేసుకోండి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ అవి లేదంటే తర్వాత అయినా కూడా మనం అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఏంటంటే పెస్ట్లు రాకుండా కొంచెం బూడిద అప్పుడప్పుడు ఒక 20 డేస్ కి ఒకసారి ఇలా స్ప్రింకిల్ చేస్తుంటానండి ప్లాంట్ మీద మనకు ఆ బూడిద అనేది తెలుసు కదా ఫంగిసైడ్ పెస్టిసైడ్ ఒక ఫర్టిలైజర్ గా అన్నిటిగా 3 వేస్ లో యూజ్ అవుతుంది సో నేను బెస్ట్ నా చిల్లీ ప్లాంట్స్ ఇంత బాగుండడానికి కారణము ఎక్కువ వుడ్ యాష్ యూజ్ చేస్తానండి 20 డేస్ కి ఒకసారి యూజ్ చేస్తుంటే అది లిమిటెడ్ గా యూజ్ చేసుకోండి ఒక ప్లాంట్ చిన్న ప్లాంట్ అయితే ఒక స్పూన్ సరిపోతుందండి కొంచెం పెద్దగా ఉంటే ఒక 2 స్పూన్స్ అంత ఇవ్వచ్చు ఇంకా దీనికి పెస్ట్లో ఎక్కువ మనకు చామంతిలో చూస్తామో చీడలాగా వస్తుంది కదా సన్న సన్నగా పురుగు అది ఎక్కువ వస్తుంటుంది సో వీటికి ఎక్కువ బెస్ట్గా యూజ్ అయ్యేదంటే పుల్లటి మజ్జిగ అండి సవర్ బటర్ మిల్క్ బాగా డైల్యూట్ చేసి దీనికి ఇచ్చామంటే అది కూడా బాగా యూజ్ అవుతుంది అంతకుమించి నేను ఈ చిల్లీ ప్లాంట్స్కి ఏం చేయలేదు చాలా బాగా వస్తున్నాయి నాకు జనరల్గా ఈ చిల్లీస్కి ఎక్కువ పెస్టిసైడ్లు వాడతారు మార్కెట్లో కొనే వాటికి సో మనము బెటర్ ఒక 4-5 గ్రో బ్యాగ్స్లో పెట్టినా ఇంట్లో సరిపడా వస్తాయండి చూసారా ఇప్పుడు నావన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అన్నీ ఇవి థాయ్ వెరైటీ చిల్లీ చాలా డార్క్ గ్రీన్ ఉంటుంది చిన్న కాయలు ఒక 2 ఇంచ్ అంత కాయే ఉంటుంది కానీ చాలా స్పైసీగా ఉంటుందండి ఇవి 2 కాయలు వేసుకున్న ఒకటే కొన్ని కాయలు ఉంటాయి పెద్ద పెద్ద సైజులో ఉంటాయి అవి ఒక 10 కాయలు వేసినా ఒకటే సో అంత స్పైసీగా ఉంటుంది చూసారు అక్కడక్కడ పండాయి కదా ఓన్లీ ఆ పండిన కాయలే మేము ఇవాళ తెంపామన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఊరు నుంచి పంపించిన ఇంకా చిల్లీ ఉన్నాయి సో అందుకని చెప్పి కొద్దిగా హార్వెస్ట్ చేసాము చూడండి మా చిల్లీ ప్లాంట్స్ అన్నీ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇంట్లో మన టెరెస్ మీద చిల్లీ ఒకటి బ్రింజాల్ టొమాటో ఇవి కామన్గా యూజ్ చేస్తుంటాం కదా ఈ 3 అయితే కంపల్సరీ పెట్టుకోండి
अलागे वीटितो पाटु कोन्नि लीफी वेजिटेबल्स कूडा वेसुकुन्नाम अनुकोंडि चाला सिंपल गा इवन्नी नेनु बिगिनर्स कंटे गार्डनिंग बिगिनर्स की चेप्तुन्नानु वाळ्ळु सिंपल गा ईजी गा उंडेदि स्टार्ट चेस्ते बेटर सो लीफी वेजिटेबल्स इलां टोमाटो ब्रिंजाल एवि पेट्टुकुन्नारंटे మనకు గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మనం ఇంట్లోనే పండించుకోవచ్చు ఎలాంటి పెస్టిసైడ్లు వాడకుండా మా టెరెస్ మీద ఉన్న చిల్లీ మొక్కలు ఈ వీడియోలో చూసేయండి కవర్స్లో పెట్టిన సాప్లింగ్స్ మళ్ళీ రీపాట్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ప్రెజెంట్ అయితే టెరెస్లో నేను కంటైనర్స్లో పెట్టిన చిల్లీ చూసేయండి ఇవి కూడా కొంచెం పండినట్టు ఉన్నాయి చూడు పట్టు ఇది చిట్టి దగ్గర నుంచి తీసుకొచ్చినాయా రెండు కింద చిన్న చిన్న ఇక్కడ ఉన్నాయి మా పచ్చివి ఇంకా ముదరాలో మరి ఎందుకు